హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు వైఆర్ఐ అమ్మా డైరీస్ మెరుగనుక ఛానల్ మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చి ప్రాన్ మసాలా కర్రీ అండి దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఆనియన్స్ని నాలుగుని కట్ చేసుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేయించుకోండి దీనికంటే ముందు రొయ్యల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి రొయ్యల్ని క్లీన్ చేసేసిన తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా నిమ్మకాయ వేసి మామూలు వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోండి దాన్ని స్టవ్ పైన పెట్టి దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఎగిరిపోయేంత వరకు స్టవ్ మీద ఉంచండి మసాలా కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక వెల్లుల్లిపాయ ఓ చిన్న ముక్క అల్లము కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ కూడా వేసి ముఖ్యంగా దీనిలో గసగసాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఒక స్పూన్ వరకు గసగసాలు తీసుకోండి ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనం ఉల్లిపాయల్లో కాస్త ఉప్పు కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని వేగనిద్దాము ఈ ప్రాణి కనుక మనము ఉప్పు నిమ్మకాయ పసుపు వేసి చక్కగా క్లీన్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఆ తర్వాత మనం వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా స్టవ్ పైన పెట్టామనుకోండి ఎలాంటి స్మెల్లు రాదు చూసారు కదా ఇలా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఈ ప్రాన్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేయండి మసాలా ప్రాన్ కంటే ముందు వేసినా పర్లేదు లేదా ప్రాన్ వేసిన తర్వాత అయినా పర్వాలేదు పర్వాలేదు ఎందుకంటే మసాలా వేసిన తర్వాత కూడా మనం వాసన పోయేంత వరకు వేస్తాము సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతటినీ వేసేసి చక్కగా స్మెల్ పోయేంత వరకు సిమ్లో పెట్టి వేయించండి ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా తినాలి అని అంటే ప్రాన్ కర్రీ తిన్న ఫీలింగ్ రావాలి అని అంటే ఇలా చేసుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది చూసారు కదా దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత కొద్దిగా కారం మీ కారానికి సరిపడినంత కారం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కారము కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని కారం స్మెల్ పోయేంతవరకు మూత పెట్టి కాస్త మగ్గనివ్వండి అలాగే మన ఛానల్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి ప్లీజ్ తప్పకుండా వాష్ వాచ్ చేయండి శివపురాణం కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా ఒకసారి ఛానల్ని చూడండి మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా కారం వాసన పోయిన తర్వాత దీనికి తగినంత వా వాటర్ని యాడ్ చేసుకోండి మనకు ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయే ఉంటాయి కానీ కొద్దిగా మనం గ్రేవీ కోసం ఎప్పుడు కా వాటర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం మసాలాలో రొయ్య ఉడికినప్పుడు ఆ రొయ్య యొక్క టేస్ట్ మరింత పెరుగుతుంది అండ్ చక్కగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ విధంగా ఉడకనివ్వండి ఇప్పుడు మనకి కొత్తిమీర చిన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి చూసారు కదా మనకి ఆ కర్రీ ఉడుకుతుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీరతో పాటుగా దీనిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు తరిగి వేసుకోండి అది మంచి టేస్ట్ ఇస్తుంది మనకి ఈ విధంగా వేసుకున్న తర్వాత గ్రేవీని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగోదు చక్కగా గ్రేవీ చిక్కబడేంత వరకు సిమ్ సిమ్లో ఉంచి ఉడకనివ్వండి ఇలా గ్రేవీ చిక్కబడిన తర్వాత మన ఎమ్మి ప్రౌన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సరిపోయేలాగా ఏం చెక్క మంచి రెసిపీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ప్లీజ్ వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంకొంచెం వాటర్ ఉంది మీరు మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మరి చిక్కగానా లేదా కొంచెం కొంచెం లూజ్గానా అనేది చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడైతే నేను కాస్త గ్రేవీ లాగా చేస్తున్నాను సో ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది